పవన్ కళ్యాణ్ మరింత దూకుడు పెంచారు ఘాట్ అయినటువంటి పదజాలంతో విరుచుకుపడడం ప్రారంభించారు ఇంతకుముందే ఇప్పుడు అది మరింత దూకుడుగా తీసుకువెళ్ళారు తాజాగా ఆయన తణుకు ఉపన్యాసం జగన్ కొంపలంటిస్తాడు నేను గుండెలంటిస్తాను వైసీపీ కొంపలంటిస్తుంది జనసేన గుండెలంటిస్తుంది జగన్ నువ్వు అధికారంలోకి వచ్చాక ఇంటి పన్ను ఆరు పెరిగింది చెత్త మీద ఎప్పుడు పన్ను లేదు ఈ చెత్త ముఖ్యమంత్రి వచ్చాక చెత్త మీద వంద రూపాయలు పన్ను వేశాడు ఇసక ఉంటే ఈరోజు నలభై వేలు చేసావు చింతపండు వంట నూనె కందిపప్పు పంచదార మినపప్పు అన్ని రేట్లు పెరిగాయి ఇందాక ఇంతకుముందు అరవై రూపాయలు ఉన్న మద్యాన్ని నూట నలభై రూపాయలు చేసావు జగన్ మద్యపాన నిషేధం అని చెప్పి ముప్పై వేల కోట్లు దోచేసావు జగన్ జనాలకు మొహం చూపించలేక ఎక్కడ కొడతారో అని పరదాల చాటున హెలికాప్టర్లో వెళ్తున్నావా జగన్ సీఎం జగన్ అందరినీ బూతులు తిట్టిస్తారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక డైమండ్ మహానుభావులు అంటూ ఎద్దేవా చేశారు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చని తాను జగన్ అంటే మాత్రం వాళ్ళ కోపం వస్తుందన్నారు ఇప్పుడు జగన్ నుంచి జగ్గుబాయ్యే వచ్చాం ఇంకా ఎక్కువ మాట్లాడితే జగ్గు అంటాం ఇంకా మీరు నోరు జరితే ఏమంటానో నాకు తెలియదు అంటూ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు అదే సందర్భంలో జగన్ నన్ను పవన్ అంటాడు ప్యాకేజ్ స్టార్ అంటాడు దత్తపుత్రుడు అంటాడు నేను భరించా కానీ జగ్గుబాయ్ అంటుంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారు జగన్ గారు నుంచి జగ్గుబాయ్కి వచ్చా తర్వాత జగ్గు ఆ తర్వాత ఏమంటానో తెలియదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అట్లాగే తణుకుకు చెందిన జనసేన నేత విడివాడ రామచంద్రరావుకి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు మీలాంటి నిలబడే నాయకుడు వెంట గత ఎన్నికల సమయంలో నేను నిలబడలేనందుకు చింతిస్తున్నా నేను టికెట్ ఇచ్చిన వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోయారు సీట్ రామచంద్రరావు పార్టీ కోసం నిలబడ్డారు ఇట్లాంటి వ్యక్తికి ధన్యవాదాలు చెప్తూ అందరి ముందు క్షమాపణలు అడుగుతున్న అంటూ తణుకు సభలో పవన్ మాట్లాడారు అలాగే గతంలో కూడా అవినీతి ఉందని కానీ దీన్ని జగన్ తారాస్థాయికి తీసుకెళ్లారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఇళ్ళు కట్టుకోవాలంటే నీ ఎమ్మెల్యేకో వైసీపీ నేతకో డబ్బులు ఇవ్వాలి ఇదేం దరిద్రం నా దేశంలో బతకాలంటే మేము ఎవడికి ట్యాక్స్ కట్టాలి ఏయి జగన్ నువ్వెవడివి జగన్ నేను ఎలా బతకాలో చెప్పడానికి నీ మంత్రులు ఎవరు మేమందరం భారతీయులు ఆంధ్రులు అన్నారు సీఎం జగన్ పరిపాలన రెండు వందల పంతొమ్మిది దేవాలయపై దుర్ఘటనలు జరిగాయని పవన్ ఆరోపించారు రామతీర్థంలో విగ్రహాన్ని నరికేశారు అంతర్వేదిలో రథం తగలబెట్టారు నిందితులను ఎంతవరకు పట్టుకోలేదు అన్నవరంలో పురోహితులు వేలం పెట్టారు అసలు జగన్కి దీని పర్యవసానని తెలుసా ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలుసా ఇది కేవలం హిందూ ధర్మానికేనా దీనిపై కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నామని ప్రకటించారు